సినిమాలు రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్ళడం పెద్ద విశేషం కాదు. ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అంతకుముందు ఎంజీఆర్ కూడా ఏఏడిఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళతో పాటు రాజకీయాల్లో ఇంకా ఎవరు నటీనటులు ఉన్నారో తెలుసుకుందాం. మొదటగా నందమూరి తారక రామారావు గారు సినిమాల్లోకి కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నందమూరి 57 ఏళ్ల వయసులో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర తిరగరాశారు. ఇక ఎంజి రామచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న పేరే. ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఎలా అయితే అన్నగారో అక్కడ తమిళనాట ఎంజీఆర్ కూడా అంతే. అన్నా డిఎంకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు ఈయన. శివాజీ గణేశన్ ఎంజీఆర్ సమకాలీకుడుగా శివాజీ గణేశన్ కూడా డిఎంకే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆ తర్వాత తమిళగా మున్నెట్రా మున్నై అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీతో శివాజీ గణేశన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే జయలలిత. జయలలిత గురించి కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. తెలుగు వాళ్లకు కూడా నటిగా తెలిసిన వ్యక్తి. ఆ తర్వాత అన్నా డిఎంకే పగ్గాలు తీసుకుని 2.5 దశాబ్దాల పాటు తమిళనాట చక్రం తిప్పారు. ఇక జయప్రద తెలుగునాట ఒకప్పుడు అందాల తారగా వెలుగొందిన జయప్రద ఆ తర్వాత రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముందు తెలుగుదేశం తరపున రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన జయప్రద ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్ఎల్డి పార్టీలో జాయిన్ అయి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీలో జాయిన్ అయిన జయప్రద మరోసారి రాంపూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి అజామ్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్గా చక్రం తిప్పుతున్న సమయంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు చిరంజీవి. కానీ అలవాటు లేని రాజకీయ రంగంలో సక్సెస్ కాలేకపోయాడు చిరు. తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి కొన్నాళ్ళు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయారు మెగాస్టార్. నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ కూడా ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఈయన. తండ్రి పార్టీలోనే తన వంతుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు బాలయ్య. మొన్నటి ఎన్నికల్లో 2వసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈయన తన సినిమా కెరీర్ కాదనుకుని జనసేన పార్టీతో బిజీగా మారిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక సీటుకే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. రోజా టీడీపీతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన రోజా ఆ తర్వాత కాంగ్రెస్ ఆపై జగన్ వైసీపీలో జాయిన్ అయి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నాగబాబు నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన జూనియర్ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ పొలిటికల్గా సైలెంట్ మెయింటైన్ చేస్తున్నాడు తారక్. సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరపున 1989 ఎన్నికల్లో ఏలూరు లోక్సభ సీటుకు పోటీ చేసి గెలిచారు. కృష్ణంరాజు కృష్ణంరాజు కూడా నర్సాపురం కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకు ఎక్కారు. మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. మురళీ మోహన్ 1999 రాజకీయాల్లో ప్రవేశించి టీడీపీ తరపున బాపట్ల ఎంపీగా ఎన్నికయ్యారు మురళీ మోహన్.
విజయశాంతి కూడా బీజేపీ తల్లి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు. టిఆర్ఎస్ తరపున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. మళ్ళీ తన మాతృ పార్టీ బీజేపీలో చేరారు. జయసుధ కాంగ్రెస్ తరపున 2009 లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన జయసుధ ఆ తర్వాత టీడీపీ ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ 1984లో కాంగ్రెస్ తరపున అలహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి పలికారు బిగ్ బి. ఇక రజనీకాంత్ విషయానికి వస్తే గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చినా ఈసారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజనీకాంత్. అంతేకాదు పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 31 రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంతలోనే అనారోగ్యం పాలు కావడంతో తన రాజకీయాల్లో రావడం లేదంటూ ప్రకటించి మళ్ళీ సంచలనం రేపారు. మొత్తంగా రాజకీయాల్లో వస్తానంటూ ఊరిస్తూ చివరకు ఉసురు పంపిస్తున్నారు. కమల్ హాసన్ కూడా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా మారిపోయారు. ఈయన మక్కల్ నిధి మయ్యం పార్టీ తరపున తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కమల్ హాసన్ మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి మక్కల్ నిధి మయ్యం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. For more videos, subscribe to BCN channel. Ganta marchipokandi, kottesendi. Please subscribe BCN channel. Please subscribe BCN channel. Indulo meeku kavalsina anni rakala hangulu untayi. Hi, this is MM Shrileka. Please subscribe to BCN channel.